బుకురాయ సముద్ర మండల కేంద్రంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరులు ఎస్బీసీఐ అసీనా బేగం ఆధ్వర్యంలో సెప్ దాడుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను వేలం వేశారు. ఈ కార్యక్రమంలో డీటీపీ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 04 మోటార్ సైకిళ్లను వేలం పాటు నిర్వహించారు. మొత్తం గవర్నమెంట్కు 33,866 రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈ వేలం ప్రక్రియ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి జే రామ్మోహన్ రావు గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఉక్కరాయ సముద్రం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ నందు 4 ద్విచక్ర వాహనాలను వేలం పాట వేయగా వాటిలో 3 వాహనాలకే బిడ్డర్స్ వచ్చారు, వేలం పాటదారులు వచ్చారు. మా స్టేషన్ హౌస్ ఆఫీసర్ హసీనా బాను మరియు మా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఈ వేలం పాట మరియు సబ్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి రమణారెడ్డి వీళ్ళ సమక్షంలో ఈ వేలం పాట నిర్వహించబడింది. దీంట్లో కోవిడ్-19 ప్రికాషన్స్ కూడా తీసుకోబడింది. అదేవిధంగా వివిధ కేసుల్లో పట్టుబడిన నాటు సారాయిని కూడా 6 కేసుల్లో ఉన్నటువంటి నాటు సారాయిని కూడా దాదాపు 35 లీటర్ల నాటు సారాయిని కూడా మధ్యవర్తుల సమక్షంలో నశింపజేయటం జరిగింది. మన ఈ బీకే సముద్రం స్టేషన్ పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో కూడా ఎక్కడైనా కానీ నాటు సారాయి కానీ, డ్యూటీ చెల్లించిన మద్యం కానీ, ఇసుకు కానీ, గుట్కా, మట్కా, అదేవిధంగా కాక్ ఫైట్ ఇట్లాంటివి ఏదైనా కూడా నేరాలు జరుగుతున్నట్టే మా స్టేషన్ ఎస్హెచ్ఓ గారి దృష్టికి తీసుకున్నట్టే మీరు ఇచ్చిన సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచేసి వాటి మీద దాడులు నిర్వహిస్తామని మీకు మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నారు. దయచేసి మీరు కూడా మాకు సహకరించగలుగుతా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయండి.